हाय फ्रेंड्स, वेलकम टू जीएसआर रिव्यूज। प्रभास पूजा हेगे प्रधान पात्र चित्रम राधेश्याम यूवी क्रिएशंस पताकं पै जिल फेम राधाकृष्ण दर्शकत्व में अंदमैन प्रेम काव्य रूपदिद्दुकुंटुंदी। भारी बजेट तो राधेश्याम पान इंडिया मूवी गा तेरेकुतुंदी। सिनेमानु अधिक भागं इटलीलोने चित्रीकरिंचारु। राधेश्याम विडुदल कोसं देश विदेशाल्लो ऑडियंस एंतो आतुरतगा एदुरु चूस्तुन्नारु। ఈ నేపథ్యంలో చిత్రం డిజిటల్ బిజినెస్ ఊపందుకుంది. అందుకున్న సమాచారం మేరకు ఓటీటీ జెయింట్స్ అమెజాన్ నెట్ఫ్లిక్స్ ఈ రెండు ఈ సినిమా రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఇందులో అమెజాన్ ఈ డీల్ ఓకే అయినట్లు అందిన సమాచారం. అయితే డిజిటల్ ఈకు మాత్రమే కాకుండా మొత్తం సినిమా నెగిటివ్ రైట్స్ అవుట్ రైట్స్ డీల్ క్లోజ్ చేద్దామని నిర్ణయానికి వచ్చారట. 400 కోట్లకు ఈ డీల్ ఓకే అయిందని చెప్పుకుంటున్నారు. సల్మాన్ రాధేలాగా అటు థియేటర్స్లోనూ ఇటు ఓటీటీలోనూ ఒకేసారి డీటెయిల్ చేస్తారట. ఈ విషయమై అధికారిక సమాచారం ఏమీ లేదు. బడ్జెట్ విషయానికి వస్తే రాధేశ్యామ్ సినిమాను 140 కోట్ల బడ్జెట్తో నిర్మిద్దామని ప్లాన్ చేశారు. అయితే కరోనా ఎఫెక్ట్ స్క్రిప్ట్తో మార్పులు బడ్జెట్ పెరిగిందని సమాచారం. 130 కోట్లకు రీచ్ అయిందని వినికిడి. ప్రభాస్ సొంత బ్యానర్లో గోపికృష్ణ మూవీస్తో పాటు సొంత సంస్థ లాంటి యువి క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తుండటంతో రేటు కూడా భారీగానే పలికిందని ట్రేడ్ వర్గాల సమాచారం. 1916 దశకం నాటి వింటేజ్ ప్రేమగాథ చిత్రంగా జిల్ ఫ్రేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గోపికృష్ణ బ్యానర్ యువి క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్, పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునల్ రాయ్ కపూర్, ఎయిర్టెల్ బామ, శేష ఛత్రి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తుండగా మనోజ్ పరమహంస తన కెమెరా పనితనాన్ని చూపెట్టనున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ జేస్తా రివ్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.